దమ్ముంటే ఉంటే కూర పట్టు వదలని విక్రమార్కుడు అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ తో ఫైనల్ చీఫ్ కంటెండర్ ఎవరు అనేది డిసైడ్ చేసే టాస్క్ తో అయితే వచ్చేసారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లు అయితే ఇప్పుడు టాస్క్ లో పర్ఫామ్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరూ బీన్ బ్యాగ్స్ అయితే వేసుకుంటారు ఆ బీన్స్ అన్నిటినీ కూడా తిరుగుతూ రోల్ గా అయితే ఆ బీన్స్ అన్నిటిని కింద పడాల్సి ఉంటుంది ఎవరైతే ఆ వాటిని కాపాడుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్స్ ఇక్కడ నాబిల్ నిఖిల్ మధ్యనే కాదు నిఖిల్ ప్రేరణ మధ్యన ఇలా నిఖిల్ అవినాసుల మధ్యన ఏ మాత్రం ఊరుకోకుండా అయితే టాస్క్ లో గట్టిగా ర్ఫార్మ్ చేశారు ఇక్కడ ప్రేరణ అవినాశుల మధ్యన కూడా పోటీ అయితే గట్టిగా అవుతుంది టేస్టీ తేజ కూడా తను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారు కానీ తన బలం అయితే ఏమాత్రం సరిపోలేదని ఏడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నిఖిల్ అయితే నాబిల్ మధ్యన గట్టి ఫైట్ జరుగుతూ ఉంటుంది నాబిల్ అయితే నన్ను బాగా టార్గెట్ చేసవరా అంటే నేనేమి టార్గెట్ చేయలేదు నేను రూల్స్ ప్రకారమే ఆడుతున్నా అంటూ నిఖిల్ అయితే ఫైర్ అవుతూ ఉంటాడు అవినాష్ అనే ప్రేరణ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయడం జరుగుతుంది ప్రేరణ ఆటకి ఇక్కడ మనం సవాస్ అనాల్సిందే ఇక రూల్ బుక్ ని పాటించలేదని కొంతమంది ఇక రూల్స్ లో ఆడాలంటూ ఇంకొంతమంది గట్టి ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్ గా నిఖిల్ నాబిల్ అవినాష్ అయితే చేరుకుంటారు ఇక నిఖిల్ అయితే నాబిల్ కి టార్గెట్ చేసి ఇక అవినాష్ ని ఎలాగైనా చీఫ్ చేయాలనే ఉద్దేశంతో అయితే టాస్క్ లో గట్టిగా పర్ఫామ్ చేస్తాడు తన టీం కోసం మాత్రమే ఇప్పటి వరకు నాబిల్ కూడా నిఖిల్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు అలాంటిది టీం వర్క్ వస్తూ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అనే విషయంతో నిఖిల్ అయితే నిరూపించుకుంటూ కనిపించేశాడు ఈ విధంగా నిఖిల్ సపోర్ట్ తో అయితే అవినాష్ ఈసారి చీఫ్ కంటెండర్ గా టెన్త్ వీక్ అయితే ఎంపిక అవడం జరిగింది మొత్తానికి మరి ఇలా అవినాష్ చీఫ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి